Another recipe of overnight oats. So, you know, that's my favorite. And Ranita, interesting chedaniki nenu rakarakala experiments chestunnanu. So today I'm going to make another variety of it, apple pie overnight oats. So let's get started. Apple pie overnight oats ki manam apples chop chestunnam. Nenu okate chesanu, naaku chaala anipinchindi. So first ilanti pan lo and then cranberries, dried cranberries వేసుకున్నాము. అండ్ ఇందులో మనం కొంచెం బ్రౌన్ షుగర్ వేసుకున్నాం. ఓకే, నాకు ఈ క్వాంటిటీ చెప్పడం రాదు. నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం కదా, మీరు ఎక్కువ కావాలంటే ఎలా కావాలంటే అలా ఇస్తుంది. నేను ప్రస్తుతం 3 స్పూన్ చేశాను. నేను 5 ఓట్మీల్ చేస్తున్నాను. సో దాని వల్ల అండ్ దెన్ సమ్ దాల్చిన చెక్క పౌడర్, దిస్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇప్పుడు కొన్ని వాటర్, ఇది కొంచెం జెల్లీ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. సినిమన్ స్మెల్ వస్తుంది మామూలుగా. ఎందుకో దాల్చుక పాడు మైండ్ మైండ్ ఇస్తున్నాడు ఈరోజు వీడియో. ఇంత కౌంటర్ లో వస్తుంటారు ఆల్రెడీ, జస్ట్ 2 ఆఫ్ దెమ్. Greek yogurt. ఓకే, సో ఇంకా మనం ఆల్రెడీ సినిమా వేసేసుకున్నాం కాబట్టి మడి పై నుంచి వేసుకుని అక్కర్లేదు. ఇది కుక్ అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం చల్లార్చుకోవాలి, ఎందుకంటే వేడి మీద ఇందులో వేస్తే పులిసిపోతుంది, పుల్లగా అయిపోతుంది కాబట్టి పుల్లా నవ్వాలి. మినిమం వీ కెన్ యాక్చువల్లీ పుట్ పిగ్ నట్స్, దీస్ ఆర్ పిగ్ నట్స్ యమెస్ట్.
అయిపోయింది. బిఫోర్ దాట్ లెట్స్ జస్ట్ పోర్ సమ్ మేబుల్ సిరప్. చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ గా ఆడుతున్నాను దీన్ని. నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను కదా. ఓకే, ఈ క్వారంటైన్ టైంలో మళ్ళీ అయిపోతే కష్టం అని. మార్నింగ్ బిఫోర్ యూ ఈచ్, ఇప్పుడు దీస్ థింగ్స్ విల్ గోయింగ్ టు ద రెఫ్రిజరేటర్ బిఫోర్ యూ ఈచ్, ఫ్రెష్ యాపిల్స్ ని చాప్ చేసుకుని ఫైన్ చేసుకుని కొన్ని నట్స్ వేసుకోవాలంటే లైక్ ఫైన్ సీడ్స్ బదాం చాప్ చేసుకుని చేసుకోవచ్చు. ఇఫ్ యూ రియలీ వాంటెడ్ మోర్ హెవీ అండ్ ఇంకా ఎక్కువగా ఉండాలంటే బనానా కూడా చాప్ చేసుకుని చేసుకోవచ్చు. ఏం ఫోటో పెడతాను కదా, రెడీ into the refrigerator. Thank you. Good night.